ఆయన యూదయా దేశం విడిచి గలిలేయా దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. యోహాను 4:2-4 యూదులు సమరయ మార్గమున వెళ్ళరు. సమరయ ప్రజలు అన్యజనుల ఆలోచనలతో మిళితమైపోయిన వ్యత్యాసమైన నమ్మికను ఉపదేశమును కలిగి ఉండినారు. అందువలన యూదులు వారితో సాంగత్యం చేయరు. ఆరాధించు స్థలము విషయమై వారి మధ్య ఎల్లప్పుడూ వైరం ఉండినది. సమరియ లేక యెరూషలేము, ప్రతి ఒక్కరూ తమ స్వంత పట్టణమే ఆరాధించు స్థలమని చెప్పుకుంటారు. సమరయులు మిశ్రిత జనాంగము, అక్కడ చీకటి ఎక్కువగా ఉన్నది అని చెప్పుకుంటారు. ఏ మర్యాదస్థుడైనా యూదుడు అక్కడికి వెళ్ళడు. ఆ ప్రదేశానికి ఎన్నడూ వెలుగు తీసుకుని పోబడలేదు. ఏ యూదుడైనా యెరూషలేము నుండి గలిలయకు వెళ్ళాలంటే యోర్దాను నది దాటి ఉత్తరమున 80 మైళ్ళు వెళ్ళి మరలా యోర్దాను నది దాటి గలిలయకు వెళ్తారు. క్రీస్తునకు అది సాధారణ మార్గము, కానీ ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అని బైబిల్ చెప్పుచున్నది. ఎందుకు? సుకారులో ఒక దీపమును పెట్టాలని దేవుడు కోరుచున్నాడు. యాకోబు బావి అక్కడున్నందున వారు అతిశయించుచున్నారు. అక్కడ పాపములో నివసించుచున్న స్త్రీ ఉన్నది. ఆమె ఒక మిషనరీ కాబోచున్నదని యేసుకు తెలియను. శిష్యులు కూడా ఆకలిగొని ఆహారాన్ని కొనడానికి ఊరిలోనికి వెళ్ళారు. యేసు లోకమునకు వెలుగై ఉన్నాడు. ప్రార్థన చేసే ఒక వ్యక్తి తనలో వెలుగును కలిగి ఉంటాడు. అతడెక్కడికి వెళ్ళినను ఆ వెలుగును మోసుకొని వెళ్తాడు. అతడు మనుషుల హృదయములలోనికి పాపపు ఒప్పుకోలను తీసుకొని వస్తాడు. ఈ వెలుగును నీవు వారి హృదయములలోనికి తీసుకొని వెళ్ళకపోతే నేను పాపిని అని ఎవరు గ్రహించగలరు? ఆ వెలుగును యేసు సమరయకు తీసుకొని వచ్చాడు. బిల్లీ సండే అను భక్తుని దగ్గరకు ఒక మనుషుడు వచ్చి తానెంతగానో ప్రార్థన చేస్తున్నా క్రియ జరుగుటలేదని చెప్పినాడు. బిల్లీ గారు, నీలో పాపమున్నది అన్నారు. మొదట అతడు ఒప్పుకోలేదు, కానీ తరువాత, అయ్యో, 12 సంవత్సరాల క్రితము నా కంపెనీలో లెక్కలు చూస్తున్నప్పుడు ఎక్కువగా ఉన్న డబ్బును తీసుకున్నాను, ఇదిగో ఆ డబ్బు అన్నాడు. నీ చీకటికి అదే కారణము అని బిల్లీ చెప్పినాడు. నీవు పాపాన్ని దాచిపెట్టినట్లయితే చీకటి ఉంటుంది. పశ్చాత్తాప పడకుండా ఒప్పుకొనకుండా నీవు బైబిల్ను అర్థం చేసుకునిలేవు. ఆ డబ్బును తిరిగి ఇచ్చివేయమని బిల్లీ ఆ మనుషునికి చెప్పినాడు. అతడు విధేయత చూపినాడు. ఆ మేనేజరు అతని చుట్టూ చేయివేసి మోకరించి ప్రార్థించినాడు.